నారాయణ కాలేజ్ స్కూల్ నుంచే బలవంతంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో జాయిన్ చేశారు. మరుసటి రోజే శ్రీ చైతన్య వారు, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల వారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా విద్యా సంస్థ నుంచి మీరు ముగ్గురు తీసుకెళ్లారంటే, మా విద్యా సంస్థ నుంచి 30 మందిని తీసుకెళ్లారని చెప్పి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులలో కార్పొరేట్ కాలేజీలు ఒత్తిడి తట్టుకోలేక ఒకవైపు సూసైడ్లు చేసుకుంటా ఉంటే, మరోవైపు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోకుండా ర్యాంకుల పేరుతో ఈరోజు విద్యార్థులు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి, మా ర్యాంకులను నారాయణ వారు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ర్యాంకులుగా ప్రచురించుకుంటున్నారని చెప్పి, మరి దీనిని ఎవిడెన్స్గా తీసుకొని పోలీస్ శాఖ వారు కూడా ఇద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టి మరి న్యాయంగా విచారణ జరిపించి ఆ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి, కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల వల్ల విద్యారంగమే పృష్ఠపట్టి పోతా ఉంది. మరి వాళ్ళ విద్యా సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిషేధించే వరకు కూడా అఖిల భారత విద్యార్థి సమఖ్య ఆధ్వర్యంలో మా ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం.